భారత్ తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్ తో ఆస్ట్రేలియాకు మరొక దెబ్బ తగిలింది. ఆసి స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మోచేతికి గాయమైంది. దీంతో వార్నర్ స్వదేశానికి తిరిగి వెళ్లనున్నాడు. దీంతో అతడు తదుపరి జరగనున్న రెండు టెస్టులకు దూరం కానున్నాడు. ఇప్పటికే భారత్ 2-0 తేడాతో ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో తాజాగా డేవిడ్ వార్నర్ దూరం కావడంతో ఆసిస్ కు గట్టి దెబ్బ తగిలినట్లయింది. ఢిల్లీ వేదికగా జరిగిన రెండు టెస్టులో 36 ఏళ్ల వార్నర్ కు నిమిషాల వ్యవధిలోనే రెండు గాయాలయ్యాయి. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో బంతి వార్నర్ మోచేతికి తాగింది. ఫలితంగా కాంకేషన్ గా మాథ్యూ రెష్నా అతడి స్థానంలో ఆడాడు. తాజాగా గాయం నుంచి కోలుకోకపోవడంతో వార్నర్ మిగిలిన రెండు టెస్టులకు దూరం కానున్నట్లుగా క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. అయితే మార్చి 17 నుండి 22 వరకు జరగనున్న మూడు వన్డేల సిరీస్ కు వార్నర్ తిరిగి వస్తాడని స్పష్టం చేసింది.